Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ వైసీపీ సిట్టింగ్లకు ఇదే లాస్ట్. కొత్త క్యాండిడేట్లు వీళ్లే. ఏలూరు జిల్లాలో అధికార వైసీపీలో ఈసారి భారీ మార్పులు చేర్పులు తప్పేలా లేవు. జగన్ ఎలాగూ 30 నుంచి 40 మంది వరకు సిట్టింగ్లను పక్కన పెట్టేస్తున్నట్లు సొంత పార్టీ నేతలకే చెబుతున్నారు. మిగిలిన జిల్లాల సంగతి ఎలా ఉన్నా ఏలూరు జిల్లాలో ఉన్న 8 సీట్లలో మెజారిటీ సిట్టింగ్లో అవుట్ కానున్నారు. ఆ అవుట్ అయ్యే సిట్టింగ్ ప్లేసుల్లో కొత్త పేర్లు కూడా తెర మీదకు వచ్చేశాయి. అవుట్ అయ్యే ఎమ్మెల్యేల్లో చింతలపూడి ఎమ్మెల్యే విఆర్ ఎలిజా, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఫస్ట్ లిస్టులోనే ఉన్నట్లు పార్టీ హైకమాండ్ వర్గాల్లోనే చర్చ నడుస్తోంది. ఎలిజా విషయానికి వస్తే ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ సొంత నియోజకవర్గానికి, ఆయన ఎమ్మెల్యే. ఇది శ్రీధర్కు కంచుకోట. ఆయన వర్గం బలంగా ఉండడంతోనే ఎన్నికలకు కొద్ది నెలల ముందే ఇక్కడకు వచ్చిన ఎలిజా నియోజకవర్గ చరిత్రలోనే లేని విధంగా 36,000 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే గెలిచిన 7.5 నుంచే బలంగా ఉన్న ఎంపీ, ఆయన అనుచర గణంతో ఎలిజా ఢీ అంటే ఢీ అంటున్నారు. వాస్తవంగా చెప్పుకోవాలంటే నియోజకవర్గంలో 300లకు పైగా ఉన్న ప్రజాప్రతినిధులు, 80% మంది కీలక నాయకులు ఎలిజాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితే ఉంది. వచ్చే ఎన్నికలలో ఆయనకు సీట్ ఇస్తే చేసే పరిస్థితి లేదని ఖరాఖండిగానే చెప్పేస్తున్నారు. ఎలిజాకు ఎంపీతో గొడవ వద్దని, సమన్వయంతో ఉండాలని అధిష్టానం చెబుతున్నా ఆ మాటను పెడచెవిన పెట్టేస్తున్నారు. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎలిజాకు ఈసారి టికెట్ రాకుండా ఎంపీ వర్గం చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయి. చింతలపూడి వైసీపీ టికెట్ రేసులో ప్రభుత్వ అధికారి కంభపు విజయరాజు ముందు ఉన్నారు. పైగా చింతలపూడి టికెట్ను వైసీపీ మాల వర్గానికే ఇవ్వాలని చూస్తుండడం, విజయరాజు ఆ వర్గానికి చెందిన వ్యక్తే కావడం, ఇటు శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు ఆయనకు వియంకుడు కావడం, ఎంపీ కోటగిరి శ్రీధర్ మద్దతు పుష్కలంగా ఉండడంతో ఆయనకు సీటు విషయంలో తిరుగు లేకుండా ఉంది. ఆర్థిక అంగబలాలు కూడా కలిసి రానున్నాయి. భయంకరమైన వ్యతిరేకత సొంత పార్టీ నేతల నుంచే ఎదుర్కొంటోన్న నేతల్లో దూలం నాగేశ్వరరావు కూడా ముందు వరుసలో ఉన్నారు. అసలు ఆయనపై గత 7 కాలంగా సొంత పార్టీ నేతలే బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అధిష్టానానికి దూలంపై సొంత పార్టీ ప్రజాప్రతినిధుల నుంచే లెక్కకు మిక్కిలిగా ఫిర్యాదులు వెళుతున్నాయి. పార్టీని కంట్రోల్ చేసే కోర్ టీం కీలక నేత కూడా దూలంకు టికెట్ లేదని ఇప్పటికే నియోజకవర్గ నేతలతోనే అన్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ ఇక్కడ నుంచి వచ్చే ఎన్నికలలో బీసీని దింపుతుందా లేదా అన్న ఈక్వేషన్ను బట్టి కైకలూరు వైసీపీ క్యాండిడేట్ ఎవరు అన్నది డిసైడ్ కానుంది. వైసీపీ ఈసారి కైకలూరు, ఉంగటూరుల్లో ఓ సీటును ఖచ్చితంగా బీసీకి ఇవ్వనుంది. ఏది ఏమైనా దూలం మాత్రం అవుట్ కానున్నారు. ఇక గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పరిస్థితి రోజురోజుకు అగమ్యగోచరంగా మారుతోన్న వాతావరణమే ఉంది. తీవ్రమైన వ్యతిరేకతతో ఆయన కొట్టుమిట్టాడుతున్నారు. ఇటీవల జరిగిన ద్వారకా తిరుమల మండలం జీ కొత్తపల్లి సంఘటన తరువాత ఆయనపై సొంత పార్టీలోనే బలమైన వర్గాలు గుర్రుగా ఉన్నాయి. 4 మండలాల్లో బలమైన వ్యక్తులు ఆయన నాయకత్వాన్ని అంగీకరించడం లేదు. ఆయనకు టికెట్ రాదన్న సంకేతాలు రావడంతో గతంలో ఇక్కడ ఓసారి గెలిచి మంచి పట్టున్న ప్రస్తుత హోంమంత్రి తానేటి వనిత 2024లో ఇటువైపు దృష్టి సారిస్తున్నారు. అలాగే జగన్కు బాగా నమ్మకస్తుడు అయిన ఓ ప్రభుత్వ అధికారి కూడా ఈ సీటు రేసులో ఉన్నారు. అటు హోంమంత్రి వనితతో పాటు సదరు ప్రభుత్వ అధికారి ఇద్దరికీ జగన్ పార్టీ పెద్దల అండదండలున్నాయి. ఏది ఏమైనా జిల్లాలో ఎన్నికల వేళ చివర్లో జరిగే మార్పుల సంగతి ఎలా ఉన్నా ఈ 3 సిట్టింగ్ల సీట్లు ఎగిరిపోవడం అయితే ఖాయమనే చర్చ ఆ పార్టీ అధిష్టాన వర్గాల్లోనే నడుస్తోంది.